हाय फ्रेंड्स, वेलकम बैक टू माय वीडियोस। माय चैनल गनक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, बेल ऐकान प्रेस चेयंडी, आल दग्गर क्लिक चेयंडी। माय वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। మనం ఈ విధంగా డాట్స్ ని లోడింగ్ చేసుకొని పట్టీని ఎలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుందండి। చూడండి, మనకి ఈ డాట్స్ అనేవి కచ్చులు బయటికి కనిపించవు, అలాగే మనం ఇక్కడ హెమ్మింగ్ వేసే పని కూడా ఉండదండి। మనకి ఇటువైపున వచ్చేసి మనకి ఎక్కడ స్టిచ్ అనేది కనిపించదన్నమాట, మనకి ఇక్కడ పట్టీ వేసినట్లుగానే ఉంటుంది, కానీ స్టిచ్ అనేది మనకి మెయిన్ క్లాత్ వైపుకి కనిపించదు। హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ కి డాట్స్ ఎలా లోడింగ్ చేసుకోవాలి, అలాగే మనం బ్యాక్ పార్ట్ కి పట్టీ వేస్తాం కదా, ఈ పట్టీ వేసుకునేటప్పుడు హెమ్మింగ్ వేసే పని లేకుండా పట్టీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం। ముందుగా మనం లైనింగ్ ని మెయిన్ పీస్ ని కట్ చేసుకోవాలి। మనం ఈ లైనింగ్ ని మెయిన్ పీస్ ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ అంటే కూడా మెయిన్ పీస్ వచ్చేసి చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి, కానీ ఈ కింది వైపు వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ మెయిన్ పీస్ రెండు కూడా సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి। ఎందుకంటే ఇక్కడ మనం డాట్స్ ని లోడింగ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలా లోడింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా ఈ విధంగా సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి। ఈ డాట్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం ఎక్కడైతే డాట్ వేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ టక్స్ పెట్టుకోవాలి। ఇక్కడ లైనింగ్ క్లాత్ కి టక్స్ పెట్టుకున్నాం కదా, అలాగే మెయిన్ క్లాత్ కూడా టక్స్ పెట్టుకోవాలి। ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కి డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి। చూడండి, ఈ డాట్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గరికి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ డాట్ వెడల్పు వచ్చేసి కరెక్ట్ గా 1/2 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోవాలి। టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి। ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి। మనకి ఈ డాట్ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి। బ్లౌజ్ పొడవు మనకి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు డాట్ పొడవు 4.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి। అదే మీ బ్లౌజ్ పొడవు 15 ఇంచులు 15 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు 4 ఇంచులకే మార్క్ చేసుకోవాలి। ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులండి, అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ డాట్ పొడవు 4 ఇంచులకు మార్క్ చేస్తున్నాను। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। చూసారా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మార్కింగ్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి। ఇదే విధంగా రెండో డాట్ ను కూడా స్టిచ్ చేసుకోవాలి। చూసారా, రెండో డాట్ ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కి డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి। ఈ మెయిన్ క్లాత్ కి డాట్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు రాంగ్ సైడ్ వైపున స్టిచ్ చేసుకోవాలి। ఇక్కడ కూడా మనం లైనింగ్ క్లాత్ కి ఏ విధంగా అయితే డాట్ వెడల్పు మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి। ఇదే విధంగా రెండో డాట్ ను కూడా స్టిచ్ చేసుకోవాలి। చూసారా, రెండో డాట్ ను కూడా స్టిచ్ చేసుకున్నాం కదా। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి, అంటే ఈ డాట్స్ వచ్చేసి మనకు కనపడే విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని తీసుకొని మనం లైనింగ్ క్లాత్ కి డాట్స్ ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ డాట్స్ వచ్చేసి లోపల వైపున ఉండేలా ఇలా పెట్టేసుకోవాలి। అర్థమైంది కదా, మనకి ఈ డాట్ కచ్చు వచ్చేసి ఇలా లోపల వైపున ఉండాలన్నమాట, మెయిన్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ కి రెండింటికి కూడా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ డాట్లు రెండు కూడా ఇలా కరెక్ట్ గా ఒకే చోటుకు వచ్చేలా పట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। అంటే ఈ లైనింగ్ క్లాత్ ని మెయిన్ క్లాత్ ని జాయిన్ చేసేసుకోవాలి। మనం ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఈ డాట్స్ రెండు కూడా కరెక్ట్ గా ఒకే చోటుకు వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ కూడా మనకి ఈ డాట్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకు వచ్చేలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి।
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి చూడండి 1.5 ఇంచుల వెడల్పు ఉండేలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ ని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు వైపున కచ్చు కనబడుతుంది కదా ఈ కచ్చు కనబడే వైపు వచ్చేసి ఇలా పై వైపున కుండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ని మెయిన్ క్లాత్ ని ఇలా విడివిడిగా తీసుకోవాలి చూసారా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఈ విధంగా విడివిడిగా ఉండేలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కచ్చు కనబడుతుంది కదా ఈ కచ్చు కనబడకుండా మనం జాయిన్ చేసుకున్న ఈ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి మనకి ఇక్కడ మిషన్ అంచు వచ్చింది కాబట్టి మనం మరలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఇక్కడ అంచు లేదనుకోండి ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి మీకు క్లాత్ అనేది కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్స్ పెట్టేసుకోండి ఇటు వైపున ఒక పిన్ అలాగే ఇటు వైపున ఒక పిన్ పెట్టేసుకున్నారు అనుకోండి మీకు క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇటు వైపు నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారా చుట్టూ కూడా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిన్స్ తీసివేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూసారా మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది మనకి ఎక్కడ కూడా ఈ డాట్స్ కి కచ్చు అనేది కనిపించకుండా లోడింగ్ చేసుకున్నాము అలాగే హెమ్మింగ్ వేసే పని లేకుండా పట్టీని కూడా స్టిచ్ చేసుకున్నాము మనం పట్టీని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఇంకా హెమ్మింగ్ వేసే పని ఉండదండి ఇటువైపు చూడండి మనకి మెయిన్ క్లాత్ వైపు అయితే ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది ఎక్కడ కూడా మనకి స్టిచ్ అనేది పైకి కనిపించదన్నమాట ఇలా కనిపించకుండా ఉండడం వల్ల మనకి చూడడానికి ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వస్తుంది అలాగే ఒక్కొక్కసారి మనకి కస్టమర్ బ్లౌజ్ అర్జెంట్ గా కావాలి అని చెప్తుంటారు కదా మీరు అలాంటప్పుడు హెమ్మింగ్ వేసే పని లేకుండా బ్యాక్ పార్ట్ కానివ్వండి హ్యాండ్స్ కానివ్వండి పట్టీని ఇలా స్టిచ్ చేసుకున్నారు అంటే మీరు బ్లౌజ్ ని త్వరగా స్టిచ్ చేసేసి కస్టమర్ కి ఇచ్చేయచ్చు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బ్యాక్ పార్ట్ కి డాట్స్ ఎలా లోడింగ్ చేసుకోవాలి అలాగే హెమ్మింగ్ వేసే పని లేకుండా పట్టీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్